హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజ్. మీరు చూస్తున్నారు రాజ్ మ్యూజిక్ గురు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కానీ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూస్తున్నందుకు మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ ఏంటంటే కేవలం ఒక లైక్ మాత్రమే, మరియు కామెంట్. ఇవి చేస్తే ఆటోమేటిక్గా ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం జంట స్వరాలు 1వ ఎక్సైజ్ నేర్చుకున్నాము. ఇప్పుడు జంట స్వరాల్లో 2nd ఎక్సైజ్ నేర్పిస్తాను. ఈ ఎక్సైజ్ యొక్క నోటేషన్ ఏంటంటే సాస రీ రీ గగ మామ, రీ రీ గగ మామ పాప, గగ మామ పాప దాదా, మామ పాప దాదా నీని, పాప దాదా నీని సాస. అలాగే డిసైనింగ్ వచ్చి సాస నీని దాదా పాప, నీని దాదా పాప మామ, దాదా పాప మామ గగ, పాప మామ గగ రీరి, మామ గగ రీరి సాస. ఈ ఎక్సైజ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతి 4 అక్షరాలు ఒక్కొక్క స్టెప్ పైకి పోతూ ఉంటాయి. అంటే ఫస్ట్ సా నుంచి సాస రీరి గగ మామ, నెక్స్ట్ రీ నుంచి రీరి గగ మామ పాప, నెక్స్ట్ గా నుంచి గగ మామ పాప దాదా, నెక్స్ట్ మా నుంచి మామ పాప దాదా నీని, నెక్స్ట్ పా నుంచి పాప దాదా నీని సస. అలాగే డిసైనింగ్ కూడా సస నీని దాదా పాప, నెక్స్ట్ నీ నుంచి నీని దాదా పాప మామ, నెక్స్ట్ వచ్చి దా నుంచి దాదా పాప మామ గగ, నెక్స్ట్ పా నుంచి పాప మామ గగ రీరి, నెక్స్ట్ మా నుంచి మామ గగ రీరి సస. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ఎక్సైజ్ ఎలా పాడాలో ఒకసారి ఫస్ట్ నేర్పిస్తాను. ముందు మనకు పాడడం బాగా వస్తేనే తర్వాత కీబోర్డ్ చాలా ఈజీగా వస్తుంది. నేను ప్రతి క్లాస్లో ఈ విషయం చెప్తుంటాను, కాబట్టి ఫస్ట్ పాడడం బాగా నేర్చుకోండి. గ గ మామ పాప దద, మామ పాప దద నీని, పాప దద నీని సాస, సాస నీని దద పాప, నీని దద పాప మామ, దాదా పాప మామ గగ, పాప మామ గగ రీరి, మామ గగ రీరి సస. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ఎక్సైజ్ని ఎలా ప్లే చేయాలో నేర్చుకుందాము. ఫస్ట్ సా. సా అంటే మీకు ఆల్రెడీ తెలుసు, 2 బ్లాక్ కీస్ ముందు వచ్చేది వైట్ కీని సా అంటాం. అంటే స స రీ రీ గ గ మామ. అంటే ఈ ఎక్సైజ్ కూడా మనకి మాయా మాళవగౌళ రాగంలో ప్లే చేద్దాము. ఇది ఆది తాళం అన్నమాట. మాయా మాళవగౌళ రాగానికి ఏ అక్షరాలు వస్తాయో మీకు ఆల్రెడీ నేను చెప్పున్నాను, సరళి స్వరాలను చెప్పున్నాను. ఎవరన్నా సరే ఆ వీడియోస్ చూడకపోతే మీరు నా వీడియోస్ నంబర్ వైజ్గా ఉంటాయి, కాబట్టి మీరు ఫస్ట్ నుంచి మన వీడియోని ఫాలో అయితేనే మీకు కీబోర్డ్ బాగా ఈజీగా త్వరగా నేర్చుకోగలరు. సో ఒకసారి చూద్దాం ఈ ఎక్సైజ్. మామూలుగా మాయా మాళవగౌళ అంటే సా రీ వన్ గా టు మా వన్ పా దా వన్ నీ టు సా, డిసెండింగ్ సేమ్ సా నీ టు దా వన్ పా మా వన్ గా టు రీ వన్ సా. ఇప్పుడు ఈ రాగంలో మనం ఈ ఎక్సైజ్ని ఒకసారి ప్లే చేద్దాం. స స రీ రీ గ గ మామ, రీ రీ గ గ మామ పాప, గ గ మామ పాప
ఒకసారి మనం తబలతో ఎలా ప్లే చేయాలో చూద్దాం. స స రీ రీ గ గ మా రీ రీ గ గ మా ప ప గ గ మా ప ప గ ద మా ప ఒకసారి నాతో కూడా ప్లే చేయండి. 1 2 1 2 3 4 స స రీ రీ గ గ మా మా రీ రీ గ గ మా మా ప ప గ గ మా మా ప ప ద ద మా మా ప ప ద ద ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం 1 బీట్ 2 లెట్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు 1 బీట్ 4 లెట్స్ ఎలాగో చూద్దాం. అంటే ఒక దెబ్బకి 4 4 అక్షరాలు ప్లే చేద్దాం. ఇప్పుడు స స రీ రీ గ గ మా మా రీ రీ గ గ మా మా ప ప గ గ మా మా ప ప ద ద మా మా ప ప ద ద నీ నీ ప ప ద ద నీ నీ స స సా స నీ నీ ద ద ప ప నీ నీ ద ద ప ప మా మా ద ద ప ప మా మా గ గ ప ప మా మా గ గ రీ రీ మా మా గ గ రీ రీ స స స స రీ రీ గ గ మా మా రీ రీ గ గ మా మా ప ప గ గ మా మా ప ప ద ద మా మా ప ప ద ద నీ నీ ప ప ద ద నీ నీ స స స స నీ నీ ద ద ప ప నీ నీ ద ద ప ప మా మా ద ద ప ప మా మా గ గ ప ప మా మా గ గ రీ రీ మామా గగ రీ రీ సస. ఫ్రెండ్స్, ఈ ఎక్సైజ్ మనం నెక్స్ట్ కాలంలో కూడా ప్లే చేయొచ్చు. ఒకసారి నేను ప్లే చేస్తాను, చూడండి. ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేసి కొంచెం కొంచెం టెంపో పెంచుకుంటా నేర్చుకుంటే ఈజీగా వస్తుంది. అంతేగాని ఒకేసారి నేను ఫాస్ట్గా చేయాలంటే మాత్రం రాదు. ఒకసారి చూడండి. స స రీ రీ గ గ మా మా రీ రీ గ గ మా మా ప ప గ గ మా మా ప ప ద ద మా మా ప ప ద ద నీ నీ ప ప ద ద నీ నీ స స స స నీ నీ ద ద ప ప నీ నీ ద ద ప ప మా మా ద ద ప ప
Gaga papa mama gaga riri mama gaga riri sa 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 riri gaga mama riri gaga mama papa gaga mama papa dada mama papa dada nini papa dada nini sa 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 nini dada papa mama dada papa mama gaga riri mama gaga riri sa sa. Friends, ఈ ఫాస్ట్ మాత్రము మీకు బాగా వస్తేనే చేయండి, లేకుంటే మీరు నేర్చుకోకుండా మామూలుగా నేను ఫాస్ట్గా ఛాలెంజ్ చేస్తే ఎలా వస్తుందంటే, సదరి రిగ గమమ రిరి గగ మమ బబ గగ మమ బబ దద మమ బబ దద నిని బబ దద నిని అలా వచ్చేస్తుంది. అంటే ఈ మీరు ఎంత ఫాస్ట్ అయినా చేయండి, ఎంత స్లోగా అయినా చేయండి, కరెక్ట్గా టైమింగ్లో రావాలి. ఇప్పుడు మనం బైక్ ఎంత ఫాస్ట్గా నడిపినా ఎంత స్లోగా నడిపినా మనకి బ్యాలెన్సింగ్ ఇంపార్టెంట్. అలాగే మ్యూజిక్లో కూడా మనం ఎంత ఫాస్ట్ చేసినా ఎంత స్లోగా ప్లే చేసినా మనం తాళబద్ధంగా ప్లే చేస్తేనే అది ఎవరైనా సరే వినేదానికి బాగుంటుంది. అంతేగాని మీరు తాళంలో లేకుండా, అంటే శృతి అనేది కీబోర్డ్లో ఈజీగా కరెక్ట్గానే ఉంటుంది, మీరు కీబోర్డ్లు అనేది కరెక్ట్గా తాళంలో ప్లే చేయాలి. ఏ పాటైనా సరే మనం వినాలంటే రాగయుక్తంగా ఉండాలి, ప్లస్ తాళబద్ధంగా ఉండాలి. ఈ రెండు కలిస్తేనే మనకి ఒక పాట వినసొంపుగా ఉంటుంది. అలాగని మీరు ప్లే చేయలేదంటే అందరూ మిమ్మల్నే చూస్తారు. అంటే బాగా చేసినా మిమ్మల్నే చూస్తారు, బాగా చేయకపోయినా కూడా మిమ్మల్ని చూస్తారు. ఫ్రెండ్స్, మీలో చాలామంది ఆన్లైన్ ద్వారా మాకు కీబోర్డ్ నేర్పించమని అడుగుతున్నారు. మేమేంటంటే వాట్సాప్ గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేశాము. ఆ గ్రూప్లో మీకు ప్రతి విషయము అప్డేట్ చేస్తూ ఉంటాము. ఈ గ్రూప్ యొక్క లింక్ వచ్చి మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాము. మీరు ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకుంటే ముందు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దాంట్లో మీకు ప్రతి విషయం మేము తెలియజేస్తాము. ఈ ఆన్లైన్ క్లాసెస్ మూడు ప్యాకేజీలుగా మేము డివైడ్ చేస్తున్నాము. వాటి వివరాలు పూర్తిగా మీకు తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎవరైనా సరే ఇంకా ఏదైనా ఈ క్లాస్ గురించి డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. ఎవరు డైరెక్ట్ కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ చేయొద్దు. ఎందుకంటే మీరు చేసే సమయానికి మేము ఏదో పనిలో ఉంటాం కాబట్టి దయచేసి ఎవరు డైరెక్ట్గా కాల్స్ చేయొద్దు, వాట్సాప్ కాల్స్ కూడా చేయొద్దు. కేవలం వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఒకవేళ అవసరము అనుకుంటే నేనే మీకు కాల్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ క్లాస్ గురించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్.